నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. దిబ్బాపూర్ ఆసుపత్రికి మిషన్ భగీరథ నీటి కనెక్షన్ కల్పించేలా చర్యలు చేపట్టాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రజల ప్రాణాల రక్షణ కోసమే కఠిన లాక్డౌన్ అమలు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. లాక్డౌన్ సమయంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు, వేములవాడ సీఐ వెంకటేష్. కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేసిన బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ట్రస్ట్ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి, టీఆర్ కేటరర్స్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్.